హన్మంతు అశోక్ గౌడ్ పాల్గొన్నారు. ఉచిత విద్య అన్నాడు. ఎంతమందిని విద్య లేని వాళ్ళకు విద్య చెప్పించడానికి సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. అదే విధంగా ఉద్యోగం కానీ ప్రతి యువకుని కూడా ఎవరైతే డిగ్రీ చదివారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని ఆ రోజు అధికారం మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఎక్కడ నేను ఉద్యోగం ఇచ్చిన సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏ ఉద్యోగం అయినా కూడా ఈరోజు తెలంగాణ టీపీఎస్ఎస్సి ద్వారా మన ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటి వరకు మనం చూస్తా ఉన్నాం నోటిఫికేషన్ ఇస్తా ఉండో ఒక్కరిని కూడా ఈరోజు ఫైనల్ చేసినావా దాంట్లో జరగలేదని సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా మేము కూడా తెలియజేస్తూ ఉన్నాం. రేపు జరగబోయే 2019లో మీరు తెలుగుదేశం పార్టీ ఖండన ఉండండి. తెలుగుదేశం పార్టీలో ఏ నాయకులు అయితే పార్టీ పరంగా గెలిచిందో పార్టీ వాళ్ళు లబ్ధి కోసము కేరళ జైల్లో మేమందరం కూడా కేవలం కార్యకర్తలు కూడా ఎంత కార్యకర్తలు కూడా మనం తెలుగుదేశం పార్టీని వీడి పోలేమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు గట్టి పునాదులు ఎన్టీ రామారావు గారు ఆయన 1982లో ఏదో పార్టీ పెట్టిండో ఏదైతే ఆ దినము మంచి దినమో ఏ కార్యకర్తలు నమ్ముకొని పట్టి పార్టీ పెట్టిండో ఏ దళితులు బీసీ మైనార్టీ వర్గాల కోసము పార్టీ పెట్టిండో ఆ బీసీ మైనార్టీ వర్గాలందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ కండంగా ఉందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రేపు మనము జరగబోయే 2019 ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఖండంగా ఉండాలి. దానికి ఎన్న ఉండాలంటే మనం ఎప్పటి నుంచి అందరం కార్యముఖం కావాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి అందరూ కూడా రాజకీయ అండదండగా ఉండండి, మన తెలుగుదేశం పార్టీకి అండదండగా ఉండండి. వీరేంద్ర గౌడ్ గారు మనకు నాయకుడు, మనకు ఎన్ని మంది కడుతూ ఉన్నాడు, మనకు అండగా ఉంటా ఉన్నాడు. అదేవిధంగా పెద్ద బొమ్మ గారు మన జిల్లా అధ్యక్షుడు, అదేవిధంగా పెద్ద దేవేంద్ర గౌడ్ గారు లా నాయకులు కూడా మనకు అండగా ఉన్నారు. మనం ఏమి భయపడద్దు, అధైర్యపడదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మేము మన భవిష్యత్తులో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మేమన్న నేను జిల్లా అధ్యక్షుడిగా జిల్లా కోఆర్డినేటర్గా ఉన్నా. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ జిల్లా కోఆర్డినేటర్గా ఉండి పార్టీని అన్ని నియోజకవర్గాల్లో ఒక్కొక్కరిని తీసుకుంటే ఉప్పల వరకు ఎల్బీనగర్ వరకు కూడా అన్ని నియోజకవర్గాలే కార్యక్రమం తీసుకెళ్తా ఉన్నాం. మనం అందరం కూడా ఎక్కడ చేసినా కూడా మేము తెలుస్తా ఉంటే పచ్చ నిండాలు కనబడతా ఉన్నాయి, పచ్చ దోణాలు కనబడతా ఉన్నాయి. గతంలో కేసీఆర్ ఒకటే చేసిండు పచ్చ జెండా కలవాడొద్దా అని చెప్పి. ఈరోజు మీరు చూడండి, రేట్లు హైదరాబాద్ కానివ్వండి, అదేవిధంగా మారుమూల ప్రాంతాల్లో కూడా ఇండియన్ తెలుగుదేశం కార్యక్రమం పెట్టినాక పచ్చదనమే కనబడుతుంది, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నట్టే కనబడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మన భవిష్యత్తులో కూడా ఈ విధంగా ఇంకా ముందుకెళ్ళాలి. జవహర్ నగర్ అంటే గతంలో ఏ విధంగా ఉండేదో అది తెలుసు. రేవేంద్ర గౌడ్ ఉన్నప్పుడు కంట్రోపు తిట్టాలుగా రేవేంద్ర గౌడ్ ఇంకా వచ్చేవాళ్ళు. ఈ రోజు కూడా అదే విధంగా వీరేంద్ర గౌడ్ గారి నాయకత్వంలో మేమిద్దరం కూడా ఇక్కడ ఉంటాం. కాబట్టి తెలుగుదేశం మొదటి జరుగుల ఏదైనా కూడా మనం అందరం అండగా ఉండాలని కోరుకుంటూ మీ అందరూ కూడా మేము ఎల్లవేళలా మీ తోట ఉంటామని తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీ జెండా రెబరెబలాడే విధంగా మీరందరూ ముందుకెళ్ళాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సోదర మిత్రులకందరికీ కూడా ముఖ్యంగా పత్రికా సోదరులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవుకుంటే జై తెలుగుదేశం. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, ఈరోజు ఇంటింటి తెలుగుదేశం కార్యక్రమానికి విచ్చేసిన మా పెద్దలు వీరేంద్ర గౌడ్ గారు, అలాగే మా అశోక్ గౌడ్ గారు జిల్లా ఇన్ఛార్జ్ గారు, అలాగే మన బూర్గిపల్లి హనుమంతరావు గారు, అలాగే మన రాష్ట్ర నాయకులు, ప్లస్ మన అందరూ జిల్లా ఇన్ఛార్జ్లు, మండల అధ్యక్షులు అందరూ ఇచ్చేసి ఈ ప్రోగ్రాం జయప్రదం చేసేది జవహర్ నగర్, జవహర్ నగర్ కాపా మండలంలో. ఈ ప్రోగ్రాం చాలా జన సంకేతంలో బాగా మాకు ముందుకు తీసుకెళ్లాలని చాలామంది ఈ మా జెండాకు మా అందరి నాయకులు అందరు కలిసి ఈ జెండా తీసుకెళ్లి ముందుకు వేసి ఈ జెండా రెపరెపలాడుతుంది అని అందరు సంతోషం కళ్ళలో సంతోషం చూసాము. ఈరోజు మేము జవహర్ నగర్లో చాలా రోజులుగా ఈ కుండ్లు కుతంత్రాలు ఈ జవహర్ నగర్లో జరుగుతున్నాయి.
ఈ కాంగ్రెస్ పార్టీ ఒక ఐదేళ్ళు, ఈ టీఆర్ఎస్ పార్టీ ఒక ఐదేళ్ళు వచ్చి ఈ మా జవహర్ నగర్ జవహర్ నగర్ వచ్చి మా తెలుగుదేశంతో పుట్టిన గడ్డ ఇది. దీన్ని గుళ్ళు కుతంత్రంతో నాశనం చేయాలని ఎంతోమంది మాకు ఇచ్చిన జీవ ప్రకారంగా ఈ గ్రామకంటాను కూడా మేమిచ్చిందే వాళ్ళు మేమిచ్చినమని వాళ్ళు పేరు చెప్పుకుంటూ తిరుగుతూ ఈ పబ్లిక్ని అంతా మోసం చేస్తూ ఇలా తిరుగుతున్నాడని ఈ ఇంటి తెలుగుదేశం ప్రోగ్రామ్ మా నందమూరి సరిగ్గా ఎన్టీఆర్ గారికి ఈ ప్రోగ్రామ్ ఎందుకు చేస్తున్నామంటే 22వ వర్ధంతి పూర్తి చేసుకొని ఈ కార్యక్రమాన్ని పబ్లిక్లో అందరూ తీసుకెళ్ళి చైతన్యం పరచాలని ఈ ఇంటికి ఏం జరుగుతుంది తెలుగుదేశం ఏం చేసింది ఈ అని ఒక సబ్జెక్టు ఈ పత్రికల్లో ఉండి ఏం చేస్తున్నారు ఈ కడపత్రాలు పంచి ఈ మేమేం చేసినాము గతంలో ఏం చేసినామని అందరికీ ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏం మోసం చేస్తుంది పబ్లిక్ అని ఆ పబ్లిక్ తెలియజేయాలని ఈ కార్యక్రమాన్ని మేము శ్రీకారం చుట్టాము. ఈ జవహర్ నగర్ కప్రా మండలంలో మాకు విశేషమైన స్పందన వచ్చింది. ఈరోజు మాకు ఇంకా బలమైంది ఏంటంటే ఇంకా పబ్లిక్ ఇంకా ముందుకు వస్తున్నట్టు మాకు ఆశాజాలంగా ఉంది. ఈసారి ఖచ్చితంగా మా వీరేందర్ గౌడ్ గారిని కానీ ఎంపీ కానీ మా మేము ముందుకెళ్ళి గెలిపించుకుంటామని మాకు ఒక నమ్మకం గట్టి నమ్మకం వచ్చింది. ఈ సందర్భంగా నేను ముగిస్తాను. ప్రతి మండలాల్లో ప్రతి దగ్గర రేపటి నుంచి ఎంత కంటిన్యూ చేస్తాం. మల్లెలగూడలో సిఆర్పీఎఫ్లో ప్లస్ అలాగే షామీర్పేటలో మేడ్చల్లో కూడా ఈ ప్రోగ్రామ్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి అలాగే మా దగ్గర కీసర మండల్లో గట్కేసర మండల్లో బోడిపాల మండల్లో ఇదే విధంగా ఇక్కడ ఎలా విధంగా చేసినామో అదే విధంగా చేసి ముందుకు తీసుకెళ్తాము. ఈ పార్టీ జెండా కూడా రెపరెపలాడిస్తామని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. Biryani Zone, the family restaurant now at ECL Crossroads. Our specialties: biryani, kebabs, moglai, Indian, Chinese and tandoori. Mavata dining, home delivery, take away, outdoor catering sadupayam kaladu. Madras, Surya Orthopedic Hospital prakana ECL Crossroads mariyu Chakrapuram Crossroads Kushayaguda.